ఇక్కడ ఉండి బాధపడే ఓపిక ఉంది గాని అక్కడికొచ్చి మాటలు పడే ఓపిక లేదమ్మా నన్ను ఇలాగే వదిలేయండి గదిలో పాలు పంచుకోవడంతోనే జీవితం పంచుకోవడం మొదలవుతుంది అందుకే కొత్త పెళ్లి కూతుర్ని పాలు గ్లాసుతో గదిలోకి పంపిస్తారు పెద్దలు చెప్పారంటే ఖచ్చితంగా దానిలో ఏదో అర్థం ఉండే ఉంటుంది తల వంచింది తాళి కట్టించుకుంది నీతో జీవితం పంచుకోవడానికి కాదు మీ జీవితాలు సర్వనాశనం చేయడానికి నాకంటూ ఎవరు లేకుండా చేసి నీకు ఎవ్వరు లేకుండా చేస్తాను నేను ఇంటికొచ్చింది నీతో పాలు పంచుకోవడానికి కాదు పగ తీర్చుకోవడానికి కొంచెం ఆ ప్రకృతి పిలుస్తుంది ప్రకృతి పిలవలేదు సార్ ఆపితే అర్థం అవుతుంది ఎందుకు పిలుస్తుందో ఆపు అలాగే సార్ ఏమైంది సార్ అమ్మాయి ఎవరో పడిపోయింది చూడు వెతికే ఉంది పాపం ఎవరో ఈ అమ్మాయిని కొట్టి ఇక్కడ పారేసినట్టున్నారు సార్ ఈ అమ్మాయి మొన్న మన స్టేషన్కి రాలేదు నీ వాటా 5,000 నీకొస్తుంది సరేనా
అవును సార్, పాపం ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ ఈ అమ్మాయిని పడేసినట్టున్నారు. ముందు ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్దాం. లేపండి, పట్టుకో అట్రా. డాక్టర్, ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్? బాగా దెబ్బలు తగిలినట్టున్నాయే. యాక్సిడెంటా? నో డాక్టర్, గాయాలతో ఊరి చివరి పడి ఉంటే తీసుకొచ్చాం. అవునా? ముందు ట్రీట్మెంట్ చేయాలి. నర్స్, ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ అయిపోయింది, కాసేపట్లో శుభ్రంలోకి రావచ్చు. మేము వెళ్ళి చూడొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. నేనెక్కడున్నాను? ఏం యాక్టింగ్ చేస్తుంది సార్? నోరు ముయ్యి, నీవాట వద్దా? కావాలి సార్. అయితే నోరు మూసుకొనుండు. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లోనా? నన్నెవరు ఇక్కడికి తీసుకొచ్చారు? శంకరపల్లి వెళ్లే దారిలో చెట్లలో పడిపోయి ఉంటే మేమే మిమ్మల్ని తీసుకొచ్చాం. చెట్లలో పడిపోయి ఉన్నానా? అవును. అసలు మీరెవరు? ఏం జరిగింది? ఏం జరిగిందో గుర్తు రావడం లేదండి. గుర్తించుకోండి. ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి, ఇంకా ట్రై చేయండి. ఎవరికి వారు ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారుగా. ట్రై చేయండి, ఇంకా ఇంకా, గుర్తు తెచ్చుకోండి, గుర్తొస్తుంది, గుర్తు చేసుకోండి. నన్నెవరో కొంతమంది కిడ్నాప్ చేశారు. కొట్టి ఎక్కడ బంధించారు? ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఎప్పుడు జరిగిందో, ఎన్ని రోజులు గడిచిపోయిందో ఏం తెలియడం లేదు. వాళ్ళు నన్ను కొట్టి కట్టిపడేశారు. నిన్న రాత్రి అక్కడి నుంచి తప్పించుకున్నాను. నీరసం వల్ల ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిస్తే ఇక్కడున్నాను. మీ పేరు? నా పేరు ఊర్మిళ. నేను మేజర్ ధర్మా గారి చెల్లెల్ని. ఓ మై గాడ్, మీరు ధర్మా గారి చెల్లెల? అందరూ మీరు చనిపోయారనుకుంటున్నారు కదండి. అవునా? అవును. మిమ్మల్ని చంపారని ఎవరినో అరెస్ట్ చేసి జైలు శిక్ష కూడా వేశారు. నన్ను చంపడం ఏంటి? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరంటే అది సత్యప్రసాద్ అనే అతన్ని. సత్యనా? అవును. సత్యప్రసాద్ని అరెస్ట్ చేశారా? నో, అతను చాలా మంచి వ్యక్తి. పైగా కొత్తగా పెళ్ళయింది,
అతనికి జైలు శిక్ష వేశారంటే నా వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. మేడం, మీరు అలా ఎమోషన్ అవ్వకూడదు. అవ్వకుండా ఎలా ఉండమంటారు డాక్టర్? ఒక మంచి వ్యక్తి నా వల్ల బాధపడుతున్నాడు అంటే చూస్తూ ఊరుకోమంటారా? నేనిప్పుడే వెళ్ళి సత్యని విడుదల చేయిస్తాను. మేడం, మీ పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. మీరిప్పుడు కదలగలిగే పరిస్థితిలో లేరు, కదలకూడదు. సత్య జైల్లో ఉన్నాడని తెలిసాక కూడా ఎలా కదలకుండా ఉండగలను? ఎస్ఐ గారు, ప్లీజ్ ఏదైనా చెయ్యండి. మేడం, మీరేం టెన్షన్ పడకండి. విషయం చెప్పారు కదా, చనిపోయారనుకున్న మీరు బతికే ఉన్నారని కోర్టులో పిటిషన్ పెడతాను. తర్వాత మీరొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే సరిపోతుంది. ప్లీజ్ త్వరగా ఆ పని చేయండి. ఇన్ని రోజులు నేను బాధల్లో ఉన్నాననుకున్నాను, కానీ నా వల్ల సత్య బాధల్లో ఉన్నాడని ఈరోజే అర్థమైంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సత్యని విడిపించాలి. మీరు వెళ్ళి ఆ పనులు చూడండి. ప్లీజ్ ప్లీజ్ ఎస్ఐ గారు, వెళ్ళండి. అలాగే, మీరు రెస్ట్ తీసుకోండి. మీరు ఎక్కువగా ఎమోషన్ అవ్వకూడదు. బీ కేర్ఫుల్. డ్రామా బాగా రక్తి కట్టింది. రఘు, ఇంకా ఏం చేయాలని నా ఇంటికి వచ్చావురా? చెయ్యాల్సిందంతా కోర్టులోనే చేసేసావుగా. చాలు, మన స్నేహానికి నువ్విచ్చిన ఆ బహుమతి చాలు. నీ పుణ్యమా అని. అదుగో, జీవితం ఏమైపోతుందో ఎటుపోతుందో అర్థం కాక నా కూతురు అలా ఏడుస్తోంది. కన్నబిడ్డ కన్నీళ్లు తుడవడం ఎలాగో అర్థం కాక ఇదిగో మేము ఏడుస్తున్నా. ఈ కన్నీళ్ళేక నువ్వు ఇచ్చిన బహుమతి అనుభవిస్తున్నా. నువ్వు నీ కుటుంబం బాగున్నారుగా, ఇంకెందుకురా ఇక్కడికి రావడం? ఆకలిస్తే అమ్మకి, కష్టం వస్తే స్నేహితుడికి చెప్పుకోవాలి అంటారు. స్నేహితుడే కష్టాన్ని కన్నీళ్ళని ఇస్తే ఇంకెవరికి చెప్పుకోవాలన్నయ్యా? అన్నయ్య అంటే ఏమీ కాని మనిషికి కూడా అయిన వాళ్లకన్నా ఎక్కువగా ఆదరిస్తాడు. అలాంటిది నిన్ను అన్నయ్య అని పిలిచినందుకు నీ చెల్లెలికి నువ్విచ్చేదిదా?
ఏ అన్నయ్య ఏ చెల్లెలికి ఇవ్వని గొప్పసారి ఇచ్చావన్నయ్య. కష్టాలని కన్నీళ్ళని కానుకలుగా పంపావు చాలన్నయ్య చాలు. నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని నువ్వు చేసింది తప్పు కాకపోవచ్చు, కానీ నా బిడ్డ అన్యాయమైపోయింది కదరా. మా బాధలో నీ బాధను అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవరమూ లేము. వెళ్ళిపోరా. మాటానాలంటే కష్టంగా ఉన్నా మా కష్టమే మాతో ఎలా మాట్లాడిస్తుంది. వెళ్ళిపో. వెళ్తాన్రా, ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. స్వార్థంతో నేను నీకు అన్యాయం చేసినా దేవుడు మీకు అన్యాయం చేయలేదు. ఇంతకు ముందే నాకు విషయం తెలిసింది, అది మీతో చెబితే ఆనందపడతారని వచ్చాను. ఇంకా మమ్మల్ని ఆనందపరిచే విషయాలు ఏముంటాయన్నయ్యా? ఊర్మిళ తను బ్రతికే ఉన్నట్టు కోర్టులో పిటిషన్ వేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, అది మాత్రం అబద్ధం కాదు. ఊరిమిల బ్రతికే ఉన్నానని పిటిషన్ వేసిందంటే అల్లుడి గారు బయటకు వచ్చినట్టేగా? అంతే కదరా, హత్య చేయబడింది అన్న మనిషే బ్రతుకున్నాను అని పిటిషన్ వేస్తే ఇంకా శిక్ష ఏముంటుంది? దేవుడు ఎన్నో రకాలుగా పరీక్షించి చివరికి నాతో కూడా తప్పు చేయించి ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాడు. ఇంకా సత్య బయటకు రావడం ఎవ్వరూ ఆపలేరు. కోర్టు వరకు వెళ్ళి మిగిలిన విషయాలు కూడా పూర్తిగా కనుక్కొని ఫోన్ చేస్తాను. సావిత్రి, సావిత్రి విన్నావా? ఇన్నాళ్ళకి ఆ దేవుడికి నీ మీద దయ కలిగింది, అందుకే మనం ఇంతగా పోరాడినా కానిది ఈరోజు ఊర్మిళ తనంతట తానుగా చేస్తుంది. అవునమ్మా, నీ కష్టాలకి కరిగి ఆ దేవుడు ఊర్మిళతోనే ఈ పని చేయించినట్లున్నాడు. ఇక నీకు దిగుల్లేదు, అల్లుడి గారు వచ్చేస్తారు. యువర్ ఆనర్, ఊర్మిళ అనబడే ఈ అమ్మాయి చనిపోయిందని, సత్యప్రసాద్ అన్న వ్యక్తే ఈ అమ్మాయిని చంపాడని అతనికి శిక్ష విధించడం కూడా జరిగింది. కాని
తాను హత్యకు గురి కాలేదని బ్రతికే ఉన్నానని స్వయంగా ఊర్మిళే కోర్టుకు హాజరైంది. ఆమెను విచారించి ఆమె ఊర్మిళ అని నిరూపించడానికి కోర్టు వారి అనుమతి కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? ఊర్మిళ. మీరు హత్య చేయబడ్డారని ఒక అమాయకుడిని శిక్షించడం కూడా జరిగింది. మీరు బ్రతికే ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఏమయ్యారు? నేను చనిపోయానని ఎందుకు అనుకున్నారో, ఎలా నమ్మారో నాకు తెలియడం లేదు. సరిగ్గా నేను చనిపోయానని మీరు చెప్తున్న ముందు రోజు రాత్రి నన్ను ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి బంధించారు. కిడ్నాప్ చేసేవారు అంటే ఏదో ఆశించే చేసుండాలి. ఏం ఆశించి చేసుంటారో? అదేమీ నాకు తెలీదు. నన్ను కిడ్నాప్ చేసి కొట్టి బంధించారు. ఎక్కడ బంధించారో, ఎన్ని రోజులు అలా బంధించారో హాస్పిటల్లో చేరే వరకు నాకు తెలీదు. మా అన్నయ్య మిలిటరీలో మేజర్ కాబట్టి ఆయన శత్రువులెవరైనా నన్ను కిడ్నాప్ చేసుండొచ్చు. వాళ్ల నుంచి ఎప్పుడు తప్పించుకున్నారు? మొన్న రాత్రి. తప్పించుకుని ఎక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు? మనిషిని చూడగానే అక్కడ నీ మనసు మారిందనుకో, ఇక్కడ నా మనసు మారుతుంది. నీ ఇంటికి వస్తున్న సత్యని నా ఇంటికి పంపించే పనిలో ఉండు.